దిశ సంఘటనలో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకి శిక్ష పడింది, వాళ్ళు శిక్ష పడింది. దాని గురించి ఎంతోమంది ధర్నా చేశారు, అందులో అన్నపూర్ణ గారు కూడా ఒకరు. ఆవిడ ఫీలింగ్ ఏంటో తెలుసుకుందాం సార్. దిశ అంటేనే ప్రియాంక రెడ్డి అంటేనే నా కూతురు లాంటిది. నాకు ఒక కూతురు ఉంది కాబట్టి నా కూతురు లాంటిది. ఎవరైనా పుట్టిన పుత్రశోకంలో ఆడపిల్ల ఇలాగా అయిందంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఆడజాతికి ఆడది. నేను ఒక తెలంగాణ బిడ్డను కాబట్టి నేను ఒక ఆడమనిషిగా నేను తనను గౌరవించడం నా తప్పు, నా కంపల్సరీ, నా ఒక బాధ్యత. అలాంటిది నేను దిశ పట్ల నేను ఒకటే అడిగాను సార్, మనం కోరుకొని తెచ్చుకున్న బంగారు తెలంగాణలా మనం అంటూ ఇలాంటివి జరగద్దు, మనకు చెడ్డ పేరు తెచ్చుకోకూడదు. మనం అంటే వాడు దొరికిన వెంటనే వానికి ఎన్కౌంటర్ చేయాలి, దానికంటూ మీరు సంప్రదించాలి సార్. మనం ఇలాంటిది ఎప్పుడు కూడా లేదు. నా అన్నగా నేను మిమ్మల్ని ముక్త కంఠంతో కోరుకుంటున్నాను. ఈరోజు నా కోరిక నెరవేరింది.